డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం తనుష గారు నమస్తే సిరి గారు సో ఇప్పటివరకు మీ దగ్గర ఎవరైతే క్లాసెస్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెస్పాన్స్ అండ్ ఇండివిజువల్గా వాళ్ళు ఓన్గా బిజినెస్ క్రియేట్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం అండ్ అలా ఎవరైనా కూడా ఇన్షియల్గా ఒక బిజినెస్ మోడల్కి నేర్చుకొని ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఒక స్టూడెంట్నే మనం అడగడం జరిగిందనమాట మేడం ప్రోడక్ట్ ఏదైతే నేను ప్రిపేర్ చేశానో దాని మార్కెటింగ్ ప్రైస్ ఎలా పెట్టుకోవాలి నేను ఎక్కడ మార్కెటింగ్ చేస్తే నా ప్రోడక్ట్ అనేది ఈజీగా సెల్ అవుతుంది అని ఓకే సో ఫస్ట్ ఏంటంటే మనము ప్రాసెస్ మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అసలు ఆర్ట్ని ఎలా తయారు చేస్తారు దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా అని తెలుసుకుందాము దాని తర్వాత ప్రైజింగ్ ఎలా పెట్టాలి అండ్ మేకింగ్ చేసిన ప్రోడక్ట్స్ని ఎక్కడ మనం సెల్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ బేసిక్గా ఆర్ట్ ప్రోడక్ట్స్ మేక్ చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఐటమ్ ఏంటి రెజిన్ రెజిన్ అండ్ హార్డ్నర్ టూ సబ్స్టెన్సెస్ సో అది బేసిక్గా ఏంటంటే ఆ టూ లిక్విడ్స్ ఎప్పుడైతే మిక్సింగ్ మనం చేస్తామో అప్పుడు అది లిక్విడ్ కాస్త సాలిడ్గా మారడం జరుగుతుంది అండ్ ఇది ఏ ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు లైక్ దీనికి స్పెసిఫిక్గా ఒక ఎడ్యుకేషన్ లేకపోతే ఆర్టిస్ట్ అలా ఏం ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు సో దీనికి బేసిక్గా మెయిన్ కావాల్సింది ఏంటంటే సిలికాన్ మౌల్స్ సో మౌల్స్ అన్నవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి సో ఇన్ కేస్ కస్టమర్కి ఇప్పుడు మాకు ఎయిట్ ఇంచెస్ ఫిఫ్టీ ఎంఎం డెప్త్ వరమాల ప్రిజర్వేషన్ కావాలి అనుకుంటే మనం సర్కిల్ షేప్ ఉన్న ఆ మౌల్డ్ తీసుకొని అందులో ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలి అండ్ డిమౌల్డ్ ఎప్పుడైతే చేస్తామో ఏదైతే ఆ సిలికాన్ మౌల్డ్ ఉంటుందో మళ్ళీ అది రీయూజబుల్ సో మీరు ప్రాపర్గా కనుక యూస్ చేస్తే మనం అది టెన్ టు ట్వంటీ టైమ్స్ అన్నది యూస్ చేయొచ్చు డిపెండ్స్ అపాన్ ద మెయింటెనెన్స్ అనమాట సో కాబట్టి సో ప్రోడక్ట్ మేకింగ్ అయిపోయిన తర్వాత చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు ఎంత ప్రైస్ పెట్టాలి మార్కెట్కి రిలేటెడ్గా అనేసి ఫస్ట్ ఏంటంటే మనము ఏదైతే సిలికాన్ మౌల్స్ ఉంటుందో దాంట్లో మనం వాటర్ పో పోయాలి సో వాటర్ పోసినప్పుడు ఒక వెయిట్ అన్నది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నది ఏంటి ప్రోడక్ట్ యొక్క వెయిట్ సో సో మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది వన్ కేజీ రెసిన్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఉంది సో థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ సో మనం యావరేజ్గా థౌజండ్ రూపీస్ వేసుకుందాము కేజీ రెసిన్ థౌజండ్ రూపీస్ అయినప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే సో ఆ మౌల్డ్ కాస్ట్ ఎంత ఉంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆల్సో లోపల మనం ఏమేమి ఐటమ్స్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ కానీ నేమ్స్ కానీ కలర్స్ కానివ్వండి లేకపోతే అదర్ డెకరేటివ్ ఐటమ్స్ లైక్ ఫ్లేవర్స్ ఇవన్నీ పెడతాము సో ఇవన్నీ ప్రైజెస్ కూడా మనం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ ప్రైజింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనము లైక్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ చొప్పున మనము వేసుకోవాలి బికాస్ ఎందుకంటే ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో మన మేకింగ్ ఛార్జ్ అండ్ ఆల్సో మార్కెటింగ్ ఛార్జ్ బికాజ్ మన క్లయింట్స్ ఈజీగా రారు సో మనం ఎప్పుడైతే మార్కెట్లో ప్రమోట్ చేస్తామో దాన్ని చూసి మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి అక్కడ మనం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసేసేయాలి ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో అది మీ ప్రాఫిట్ అనమాట సో అలా ప్రైజింగ్ అన్నది పెట్టాలి అండ్ కమ్మింగ్ టు హౌ టు సెల్ ప్రోడక్ట్స్ ఎలా ఎక్కడ ప్రోడక్ట్స్ ఇవి సెల్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మందే తీసుకుందాము మనకి సపరేట్గా వెబ్సైట్ ఉంది అండ్ ప్రతి ఒక్క సోషల్ ప్లాట్ఫామ్ అంటే ఈ కామర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో మనం పెట్టుకోవచ్చు సో మేము అన్నిట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సేమ్ అలానే మీరు కూడా ఏవైతే ఐటమ్స్ చేస్తారో అవి మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషో ఆర్ఎల్స్ ఇట్సీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి సో దాంట్లో మీరు అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అన్నవి వస్తాయి మెయిన్గా ఏంటంటే మీషో ఈజ్ నవ్ కరెంట్లీ ట్రెండింగ్ సో మీషోలో కనుక మీరు అప్లోడ్ చేస్తే బాగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట బికాస్ మాది కూడా మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఇది ఎక్కడ సెల్ చేయొచ్చు మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము ఏ ఏదైతే నియర్ బై గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయో సో అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్లో రెజిన్ ఐటమ్ ఉంటుంది అని గ్యారంటీ లేదు సో ఎక్కడైతే రెజిన్ ఐటమ్స్ అమ్మట్లేదో సో మీరు వాళ్ళతో వెళ్ళి టైప్ చేస్తే అక్కడ కూడా మీ ప్రోడక్ట్స్ని సెల్ చేయొచ్చు సో బేసిక్గా ఏంటంటే అట్లీస్ట్ ఒక డెమో త్రీ ఫోర్ డెమోస్ మీరు శాంపుల్గా తయారు చేసి మనం ఒక షాప్కి ఇస్తే కనుక దాన్ని బట్టి మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు మెన్షన్ చేశాను మన ఏపీఎన్ తెలంగాణలో ఎక్కువ మంది రెజన్ ఆర్టిస్ట్లు లేరు సో ల్యాక్ ఆఫ్ రెజన్ ఆర్టిస్ట్ చాలామంది నార్త్లో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రెజినార్ట్ అన్నది బెస్ట్ సజెషన్ ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఈజీ ఇన్కమ్ అన్నది చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఎక్కువ కష్టం ఉండదు టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ జస్ట్ మీ ఒక పీస్ మైండ్ క్రియేటివ్ స్కిల్స్ అండ్ ప్రాపర్ పేషెన్స్ అవి ఉంటే సరిపోతుంది అండ్ డైలీ మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేస్తే మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మంత్లీ ఎర్నింగ్ చేసుకోవచ్చు సో నేను ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేశానో ఇన్ కేస్ ఆన్లైన్ అయితే కనుక ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నది యూస్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్లైన్ అయితే కనుక ఒక గిఫ్ట్ ఐటెం గిఫ్ట్ ఆర్టికల్ షాప్కి వెళ్ళి మీరు టైఅప్ అయితే కనుక మీ ప్రోడక్ట్స్ ఈజీగా సెల్ అవుతాయి అన్నమాట అండ్ ఆల్సో నియర్ బై ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా సో ఎవరైతే ఈవెంట్స్ చేస్తారో వాళ్ళతో కూడా మీరు వెళ్ళి టైఅప్ అయితే కనుక అట్టు నుంచి కూడా మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలామంది ఏంటంటే మార్కెట్లో ఓన్లీ వరమాల ప్రిజర్వేషన్ అని చెప్పేసి ఫోకస్ అవుతుంది సో వరమాలనే కాదు ఇప్పుడు కరెంట్లీ బాగా ట్రెండింగ్ ఉంది ఏంటంటే బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ ఉందండి ఫోటోగ్రఫీకి ఓన్లీ స్పెసిఫిక్గా సీజన్ ఉంటుంది లైక్ మ్యారేజ్ సీజన్లో వాళ్ళకి చాలా అమౌంట్ వస్తుంది సో రెస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు సో ఈ బిజినెస్ పెట్టుకుంటే కనుక మీరు వరమాలా ప్రిజర్వేషన్తో పాటు బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ కూడా చేయొచ్చు సో చాలామందికి రిజన్ అంటేనే అదే అనుకుంటారు నో మనకి బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ ఉంటుంది మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ అన్నది ఇప్పుడు కరెంట్లీ చాలా ట్రెండింగ్ అనమాట సో ఈ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ ఎక్కడ కూడా లేదు మన హోల్ ఇండియాలో దీని గురించి ట్రైనింగ్ ఎవరు ఇవ్వట్లేదు సో ఓన్లీ ఇప్పుడు మన దగ్గర మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ ప్రోడక్ట్స్ మీరు సెల్ఫ్గా కూడా సెల్ చేసుకోవచ్చు ఎలా అంటే మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది సో ఇన్స్టాలో ఏంటంటే మీరు ఏదైతే మేకింగ్ చేస్తారో నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ కానివ్వండి అవన్నీ మీరు అప్లోడ్ చేస్తే అది రీచ్ అన్నది వెళ్తుంది రీల్ సో దాన్ని చూసి కూడా మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్గా ఉంది ఏవైతే ఇలా కొత్త కొత్తగా ఆర్ట్స్ ఉంటాయో అవి బాగా బాగా వైరల్ అవుతుంది సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బిజినెస్ పెడితే కనుక చాలా స్కోప్ అయితే ఉంది సో ఇలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఏ విధంగా ఉంటాయండి క్లాస్ డీటెయిల్స్ సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది సో బేసిక్గా ఓన్లీ రాకీస్కి రిలేటెడ్ ఆరల్స్ ఫ్రెండ్షిప్ బ్యాన్స్ గురించి అయితే కనుక సాటర్డే సండే ఆఫ్లైన్ అయితే జరుగుతుంది టూ సెక్ష సెషన్స్గా లైక్ సాటర్డే ఒకరోజు సండే ఒకరోజు అండ్ కమ్మింగ్ టు ఆన్లైన్ మీకు ఏ డే అయినా పర్లేదు మేము చెప్తాము కిట్ ఏదైతే ఉంటుందో అది మీకు మేము హోమ్ డెలివరీ చేస్తాము సో ఆఫ్టర్ రిసీవింగ్ ద కిట్ మనం జూమ్ కాల్లో క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ ఎన్ని డేస్ ఉంటుందంటారు రాఖీ అయితే కనుక మనకి వన్ డే అండి అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఫుల్ కోర్స్ ఎవరికైతే ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో సో వాళ్ళు కనుక ఫుల్ కోర్సులో జాయిన్ అవుతే రాఖీ చాప్టర్ కూడా అందులో యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఇన్ కేస్ ఫుల్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు వరమాల ప్రిజర్వేషన్ కోస్టర్స్ ట్రేస్ క్లాక్స్ టేబుల్ టాప్స్ జ్యువెలరీస్ స్టేషనరీ ఐటమ్స్ అండ్ బేబీ మెమరీ ప్రిజర్వేషన్ ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది అండి సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి